BJP Rasta Pradana Karadarshi Vishnuvardhan Reddy, Media to Matter, Telangana Asathi Pracharaniki, Vantapadi Vidanga Prakas, Jillaku Chendina TDP MLA Lu Lekarasaru, Rasta Astitvanni, Debbatise Vidanga Telangana Vyavaharistunnaru, Itivanti Samyulu Lekarayadam Siggucheto, Chandrababu Varini Party Nundi Tolaginchali, Rome Nagaram, Tagalabadutunte, Raju Pidelu Vayinchinatlu, CM Vyavaharistunnaru, Telangana Mukhyamantri KCR Ante Enduku Rashtra Prabhutva Mukhyamantriki Bayapadutunnaru, Adhikara Party MLA Nu Project Daggaraku Anumatinchakapote, Prabhutvam Em Chestundannaru, Prajala Sommanu Teskuni Prajale Panchutunnaru, AP Abhivruddhipai Swethapatanu Vidudala Cheyalani Demand Chestunnamannaru, AP Arthika Vyavastha Divala Teesindannaru, Appunichevaru Leru, Bankulu APki Appu Ivvadam Ledu, Jeetalu Ivvaleni Sthayilo Prabhutvam Undi, Kulalaku Upayogapadani Corporationla Dandaga, YCP Rajakeeya Nirudyogala Koraku Corporation Erpatu Chesarannaru. కులాల మధ్య కుంపటి పెట్టి ఓట్ల రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ లాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంలో ఒకవేళ ప్రకాశం జిల్లాకు ఇబ్బంది కలుగుతున్నా లేదా ఇతర ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతున్నా మరో సందర్భంలో అంశాలు మాట్లాడొచ్చు, కానీ మన రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ ఈరోజు అక్రమంగా నీటిని దొంగలించుకుపోతుంటే దౌర్జన్యంగా ఆంధ్రప్రదేశ్ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తుంటే చేతులెత్తేసి చేతగాని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఒకవైపు ఉంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఉండాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేఖ రాయడం అనేటువంటిది సిక్కుమాలిన చర్య అని చెప్పి బీజేపీ గుర్తు చేస్తుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఆ ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది తెలుగుదేశం పార్టీ విధానం కాదనే విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అదే తెలుగుదేశం పార్టీ విధానం అయితే తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ పార్టీకి బీటీముగా చరిత్రలో నిలిచిపోతుందనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నీటిని దొంగలిస్తూ దౌర్జన్యం చేస్తూ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ను బెదిరిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రోమ్ నగరం తగలబడిపోతుంటే రాజు పిడేలు వాయించినట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఇంత భయపడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందో అంతుపట్టని రహస్యంగా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. రాయలసీమ ప్రాంతం ఈరోజు ఒకవైపు ఎడారిగా మారిపోయి నీళ్లు లేక ఎండిపోతుంటే ఉన్న ఏకైక ప్రాజెక్టుతోటి కనీసం ఆ నీళ్లను కూడా ఉపయోగించుకోలేకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం సముద్రం లేక నీళ్ళు ఇచ్చేటువంటి దుస్సాహసానికి తెగబడుతుంటే మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యేని ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు దగ్గరికి పోనివ్వకపోతే ఏం చేస్తున్నారో నేను అడుగుతున్నాను. అంటే మీ ఎమ్మెల్యేలే ఈరోజు వెళ్ళలేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణా డెల్టాలో ఉన్న రైతులు కానీ లేదా రాయలసీమ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ తెలంగాణకు ఉన్నటువంటి ప్రభుత్వంతో ఏ రకంగా కొట్లాడతారని చెప్పి నేను అడుగుతున్నాను. మరొక విషయం, ఈరోజు ఆంధ్రప్రదేశ్కు లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం పూర్తి అయితే కృష్ణా డెల్టాకి ఇచ్చేటువంటి నీళ్లను రాయలసీమ ప్రాంతంలో శ్రీశైలం నుంచి వాడుకోవచ్చు అనేటువంటి ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో లేదా పట్టిసీమ ద్వారా నీళ్ళు వచ్చినప్పుడు పట్టిసీమతోటి కృష్ణా డెల్టా సస్యశ్యామలం అయితే రాయలసీమ ప్రాంతంలో నీళ్లు వాడుకోవచ్చని చెప్పిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిన వ్యాఖ్యలన్నీ మాటలన్నీ మోసమని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు 24 నెలలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో కానీ లేదా కృష్ణా డెల్టాలో కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టిన పాపాన